అజ్ఞాతవాస సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య 102 మూవీ జయసింహపై పడింది. ఇప్పటికే విపరీతమైన ప్రమోషన్స్, భారీ క్రేజ్ ముటగట్టుకున్న ఈ చిత్రం మీద జనాలు మంచి ఆశలే పెట్టుకున్నారు. పవన్ నిరాశపరచడంతో బాలయ్య ఖచ్చితంగా మెప్పిస్తాడని భావిస్తున్నారు. పైగా మాస్క్ ఏమాత్రం డోకాలేదని ప్రోమోలతో చెప్పేయడంతో ఈ సింహానికే జయకొట్టేందుకు అందరూ రెడీ అయ్యారు. ఎలాగో బాలయ్య సంక్రాంతికి సెంటిమెంట్ ఉంది కాబట్టి మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం అలరిస్తుందని ఇండస్ట్రీ సమాచారం. జయసింహ చిత్రంపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, అది ఖచ్చితంగా అలరిస్తుందని ఫిలిం నగర్లో పాజిటివ్ బస్ చక్కర్లు కొడుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా యూనిట్ చెప్పినట్లుగానే ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శకుడు కెఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని టాక్ వినిపిస్తోంది. కథా కథనం అద్రిపోయాయని, ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ గా నిలనుందని తెలుస్తోంది. బాలయ్య మరోసారి తన నట విశ్వరూపంతో దుమ్ము దులిపేశారని, నయనతార కూడా బాలయ్యకు తగ్గ జోడీగా అభినయం కనపరిచిందని అంటున్నారు. మిగిలిన ఇద్దరు హీరోయిన్లు కూడా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారట. ఇక బాలయ్య చిత్రం నుంచి జనాలు ఏదైతే కోరుకుంటున్నారో ఇందులో పుష్కలంగా ఉన్నాయట. పవర్ఫుల్ డైలాగ్స్, ఊరమాస్ యాక్షన్ సీన్స్ కు కొదవలేదట. కామెడీ ఎపిసోడ్స్ కూడా హిలేరియస్ గా వచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ముఖ్యంగా బ్రహ్మానందం చుట్టూ నడిచే ట్రాక్ బ్రహ్మాండంగా వచ్చిందని, చాలా రోజుల తర్వాత ఆయన కడుపుబ్బ నవ్వించాడని, బాలయ్య బ్రహ్మి నేపథ్యంలో వచ్చే సీన్లు మరింత హైలైట్ గా ఉన్నాయట. ఓవరాల్ గా అన్ని హంగులతో ఆడియన్స్ ని ఫిదా చేయడం ఖాయమంటున్నారు. మరి రేపు రిజల్ట్ ఎలా వస్తుందో వేచి చూడాలి.